స్వాగతం. పార్టీ ఫిరాయింపుల అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. పార్టీ ఫిరాయింపులపైన స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నా, ఆ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, మళ్ళీ తెలంగాణలో బై ఎలక్షన్లు ఉంటాయి, ఈ అంశంపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాష్ట్రం అంతటా ఒక రకంగా చెప్పాలంటే దేశమంతటా ప్రసాద్ కుమార్ గారు తీసుకునే నిర్ణయం పైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన ఏం చేయబోతున్నారు, యాంటీ డిఫెక్షన్ లాని ఎట్లా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తారని చెప్తున్నారు. మీరు రాజ్యాంగ పరంగానే చూస్తారు, మీరు ఇప్పుడు ఈ తీసుకునే నిర్ణయం పట్ల బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ ఉంది, దాని ప్రకారం తీసుకోవాలని చెప్తున్నారు. రాబోయే రోజులల్లో నిర్ణయం ఏం తీసుకుంటా అనేది ఆ రోజు మీకు తెలుస్తుంది, తప్పకుండా ఆ రోజు చెప్తాను. వ్యక్తిగతంగా స్పీకర్ అనేది పక్కకు పెట్టండి, పార్టీ ఫిరాయింపులను ఎట్లా చూస్తారు? వ్యక్తిగతంగా అయితే నేను చెప్పిన కదా, నేను పార్టీ ఫిరాయింపులకు నేను వ్యతిరేకమని చెప్పిన, ఇది రాజ్యాంగబద్ధం కాదు, కానీ ఇది ముందు నుంచి సాంప్రదాయంగా వస్తున్నది. అక్కడ కేంద్రం కానీ ఇక్కడ రాష్ట్రాలు కానీ ఇవే ప్రాక్టీస్ నడుస్తున్నది, కాబట్టి నేనైతే పర్సనల్గా నేను